పార్టీ అధ్యకుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో అమలాపూర్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని, వృద్దులకు దుప్పట్లు, వికలాంగులకు ట్రైసైకిల్ ఇవ్వడం జరుగుతుందని జనసేన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల జనసేన నాయకులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నా నమస్కారాలు. ఇవాళ డాక్టర్ మెట్టల సత్యనారాయణ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అమలాపురం నియోజకవర్గ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు, అదేవిధంగా మనందరికీ సంక్రాంతి పండుగ ఎలాంటిదో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కూడా మా అందరికీ అలాంటిది. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవలు, అదేవిధంగా పార్టీ పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించినటువంటి ఆయన శాఖ అయినటువంటి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించింది ఏవైతే ఉందో అందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం, మొక్కల పంపిణీ 31వ తారీఖున, అదేవిధంగా గత 3-4 సంవత్సరాల నుంచి యథేచ్ఛగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని మేము చేపడుతున్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏదైతే ఉన్నదో యథావిధిగా 1వ తారీఖున జరపబడుతుంది అమలాపురం నియోజకవర్గంలో. వేదిక వెంకటరమణ ఫంక్షన్ హాల్ ఎర్రవంతం దగ్గర. అందరూ కూడా దీనికి హాజరై జన సైనికులు, జనసేన నాయకులు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని ఆ రోజు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం. 4 మండలాల్లో 4 చోట్ల ఒకేసారి జరపబడుతుంది. వీడని ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ప్రతి ఒక్క జన సైనికుడు, జనసేన కార్యకర్త గత 10 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్న పార్టీ కోసం పదవి ఆశించకుండా అహర్నిశలో కష్టపడి